very big disappointed day. Hi, welcome to my channel with me, Godavari Ammayi. ఈ రోజు డే వచ్చేసి మార్నింగ్ స్టార్ట్ అయ్యింది కానీ నేనైతే ఏం బ్లాగ్ షూట్ చేయలేదు సో ఏం స్పెషల్గా ఏం లేదని చెప్పేసి అండ్ ఈరోజు సైట్ సీయింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము ప్యాట్నీటాప్ వెళ్తున్నాము ప్యాట్నీటాప్ వెళ్తూ మధ్యలో ఇక్కడ ఒక స్టాప్ అయితే ఆగాము బ్యూటిఫుల్ లొకేషన్ ఇది కూడా అవంతి స్వామి టెంపుల్ అండి విష్ణుమూర్తి టెంపుల్ అంట చాలా డిఫరెంట్గా ఉంది హిస్టారికల్ స్టోరీ ఏదో ఉన్నట్టుకుంది నేను వెళ్ళి అక్కడ నేను అడిగి నేను మీతో కూడా షేర్ చేస్తాను వచ్చేయండి శ్రీనగర్కి అప్రాక్సిమేట్గా 30-35 కిలోమీటర్స్ దూరంలో ఉన్న అవంతిపుర అనే ప్లేస్కి అయితే వచ్చాము ఇక్కడున్న అవంతి స్వామి టెంపుల్లో అయితే ఇప్పుడు మనం ఉన్నాం ఈ అవంతి స్వామి టెంపుల్ వచ్చేసి విష్ణు దేవాలయం అండి దీని పక్కనే అవంతేశ్వర టెంపుల్ కూడా ఉంటుందంట అది శివాలయము యాక్చువల్గా చెప్పాలి అంటే ఇది టెంపులే కానీ మనకి లోపల అయితే విగ్రహాలు అలాంటివి ఏమీ లేవన్నమాట ఇది అవంతి వర్మ అనే మహారాజు 9th century కట్టించిన దేవాలయం అండి తర్వాత చాలామంది ఇస్లామిక్ రూలర్స్ వచ్చారు తర్వాత ఇది శిథిలావస్థకు అయితే ఇప్పుడు వచ్చేసిందనమాట కానీ మనకి ఇక్కడున్న ఆర్కిటెక్చర్ అయితే చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది వన్ ఆఫ్ ది లాస్ట్ హిందూ టెంపుల్ ఇన్ కాశ్మీర్ డ్యూరింగ్ ఇస్లామిక్ రూల్ అని చెప్పుకోవచ్చు మీరు దగ్గరగా కనుక చూస్తే ప్రతి వాల్కి ఇలాంటి డిఫరెంట్ ఆర్కిటెక్చర్ అయితే క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనబడుతుంది నేనైతే ఆ రోజు చూసిన మొత్తం ప్లేసుల్లో నాకు ఈ అవంతి స్వామి టెంపుల్ అయితే బాగా నచ్చిందండి చూడటానికి స్వామి లేకపోయినా మనకి ఇక్కడ గోడల మీద అయితే మనకి దర్శనం ఇస్తూనే ఉంటారు నవగ్రహాలు కానీ అష్టలక్ష్ములు కానీ అన్ని విగ్రహాలు మనం పట్టుపెట్టి చూస్తే మొత్తం అన్నీ కనిపిస్తాయి మీరు ఇక్కడ చూస్తుంది అయితే యమునాదేవి కూడా కనిపిస్తుంది యమునాదేవి విగ్రహం కూడా అక్కడ చెక్కబడి ఉంటుంది అండ్ ఇక్కడ అంతా ఇంటర్లాక్ సిస్టమ్ అని చెప్పి చెప్పారు అంటే ఒక డోర్ ఓపెన్ చేసుకోవడానికి ఇంకొక స్టోన్ తోటి అది ఓపెన్ చేయాలి కదా అలాగా ఇంటర్లాక్ సిస్టమ్ తోటి అయితే ఉంటుంది ఇదంతా అండ్ లోపల వచ్చేసి 5 గుళ్ళు చుట్టూరు ఉంటుంది మెయిన్ మధ్యలో వచ్చేసి మెయిన్ టెంపుల్ ఇవి ఏమీ కూడా మనకి ఇప్పుడు కనిపించట్లేదు వాళ్ళు గైడ్స్ అయితే చెప్తున్నారనమాట ఇక్కడ గరుడ దేవాలయం ఉంది ఇక్కడ వినాయకుడి దేవాలయం ఉంటుంది అవన్నీ కూడా మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ ఈ చుట్టుపక్కల మెయిన్ టెంపుల్ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న మందిరాలు వచ్చేసి 69 ప్రీస్ట్స్ అంటారు కదా పూజారులు వాళ్ళ కోసం కట్టిన గుళ్ళగా అనమాట వాళ్ళ కోసం ఉండడానికి కట్టిన ప్లేస్ అనమాట ఇది అంతా కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అండర్లో ఉంది ఇండియన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అండర్లో ఉంది దీంట్లో ఉన్న విగ్రహాలు దేవతా విగ్రహాలు అన్నీ కూడా డిఫరెంట్ మ్యూజియంస్లో అయితే ఉన్నాయండి సో ఈ ప్లేస్కి విజిట్ చేసే వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఆర్కిటెక్చర్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే విజిట్ చేయొచ్చు విష్ణుమూర్తి అమ్మ ఇక్కడ ఉన్నారు విష్ణుమూర్తి పడుకున్నట్టు ఉంది చూడు అక్కడ కూర్చున్నదేమో లక్ష్మీదేవి లక్ష్మీదేవి The people of Kashmir Hindu dynasty they celebrate the festival of Mahashivaratri okay yahan zyada tar Shiv temple okay sir thank you okay only one Vishnu temple is this one in Jammu and Kashmir jao sir matta anni shivalayalu ante idu okate Vishnuvalayam ante mattham Kashmir అవంతి స్వామి టెంపుల్ విజిట్ అయితే అయిపోయింది అక్కడి నుంచి మేము ప్యాట్నీటాప్కి స్టార్ట్ అయిపోయాండి ప్యాట్నీటాప్కి వెళ్ళే దారిలో ఈ మంచి టనల్ అయితే కనిపించింది ఈ టనల్కి అంత స్పెషాలిటీ ఉందని అప్పుడు పాస్ అయ్యేటప్పుడు నాకు తెలీదు తర్వాత తెలిసింది ఇది వచ్చేసి లార్జెస్ట్ టనల్ ఇన్ ఇండియా అంట దీని పేరు వచ్చేసి శ్యామప్రసాద్ ముఖర్జీ టనల్ ఆర్ దీన్ని ఇంకా చెనాని నాష్రీ టనల్ అని కూడా అంటారంట ఇది టోటల్ లాంగ్ వచ్చేసి 9.28 కిలోమీటర్స్ ఉంటుంది అంటే మేము ఈ టనల్లో ఆల్మోస్ట్ 6 మినిట్స్ ట్రావెల్ చేసి అన్నమాట
శ్రీనగర్ నుంచి ప్యాట్నీటాప్కి వెళ్ళే ప్లేస్ వచ్చేసి ఆల్మోస్ట్ 180 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది, అంటే 5 అవర్స్ జర్నీ అండ్ ఘాట్ రోడ్ కాబట్టి ఆగుతూ ఆగుతూ వెళ్తే ఇంకా ఎక్కువ టైమే పట్టింది మాకు. ఆల్మోస్ట్ 6-7 అవర్స్ జర్నీనే చేసాం అన్నమాట ఆ రోజంతా. ఎందుకు అంత దూరం వెళ్ళాం ప్యాట్నీటాప్ జర్నీకి అంత టైం వేస్ట్ చేసామంటే, ప్యాట్నీటాప్ దగ్గరలోనే కాట్రా ఉంది, కాట్రాకి అయితే నెక్స్ట్ డే ట్రావెల్ చేస్తున్నాము. సో అంది వేనే కదా ప్యాట్నీటాప్ కూడా కవర్ చేద్దామనే ఉద్దేశంతో అయితే ప్యాట్నీటాప్ స్టార్ట్ అయ్యాం, కానీ ట్రావెలింగ్లోనే ఆల్మోస్ట్ ఆ డే అంతా అయిపోయింది. అండ్ మధ్యలో అయితే మేము ఫుడ్ కోసం ఒక ప్లేస్లో ఆగాం, చూసారా ఎంత బ్యూటిఫుల్ ప్లేసో, ఇది యాక్చువల్గా వచ్చేసి డాబా అన్నమాట. డాబాలో ఆగి ఆ వ్యూ ఎంజాయ్ చేస్తూ మేమైతే అక్కడ లంచ్ అయితే చేసాము. అండ్ వెదర్ కూడా కొంచెం పర్లేదండి, 16 డిగ్రీస్ అలాగుంది టెంపరేచర్. సో ఎంజాయ్ చేస్తూ అక్కడ ఫేమస్ డిష్ అయిన రాజ్మా చావల్ అయితే ట్రై చేసాము. ఎంత నెయ్యి వేసారో చూడండి కింద అంతా ఘీ, అండ్ సూపర్ టేస్టీగా ఉంది. ఆకలితో ఉన్నాము అండ్ రాజ్మా చావల్ అయితే బెస్ట్ రాజ్మా చావల్ ఐ హ్యావ్ ఈటెన్ ఎవర్, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఫుల్గా ఆకలితో ఉన్నాం కాబట్టి లాగించేసాము. Enjoying the sun after a long time. చూపించాను కదా మీకు టెంపరేచర్, 16 డిగ్రీస్ టెంపరేచర్ చూసి ఎన్ని రోజులు అయ్యిందో అసలు చల్లదనంది చచ్చిపోతున్నాము మొత్తం. ఫుల్ కూలింగ్ కూలింగ్ అని ఎక్కడ చూసి ఓకే. ఈరోజు కొంచెం నేను బయలుదేరిన ఒక 5-6 డేస్లో ఎండ కనబడింది ఒక్కరోజే. ఆఫ్టర్ ఎ లాంగ్ జర్నీ 5 o'clock అయితే మేము ప్యాట్నీటాప్ రీచ్ అయ్యాము. ప్యాట్నీటాప్లో చూడాల్సిన ప్లేసెస్ ముఖ్యంగా వచ్చేసి నాగదేవ్ టెంపుల్, అండ్ అక్కడ నుంచి కొంచెం పైకి వెళ్తే మనకి కేబుల్ కార్ అయితే ఉంటుందన్నమాట, ఇండియాస్ లాంగెస్ట్ కేబుల్ కార్, అదైతే విజిట్ చేయాలి. ఫస్ట్ మేమైతే ఇక్కడ నాగ టెంపుల్కి వచ్చాము, అక్కడ అయితే లేడీస్ ఎలా లేదన్నారు, సో మగవాళ్ళ వరకు వెళ్ళి దర్శనం అయితే చేసుకుని వచ్చారు. తర్వాత రిటర్న్ అయిపోయాము అక్కడ నుంచి. వెరీ బిగ్ డిసప్పాయింటెడ్ డే. మార్నింగ్ నుంచి కష్టపడి జర్నీ చేసి వచ్చి బట్ వీ హ్యావ్ నథింగ్ టు సీ హియర్, అంటే ఎక్స్పెక్ట్ చేసింది ఏమీ లేదు. దీనికోసం అయితే ఇంత కష్టపడి రావక్కర్లేదు, ఫుల్ డే అంతా వేస్ట్ అయిపోయినట్టు అనిపించింది. సో ఒక టెంపుల్ ఉంది దాంట్లోకైనా వెళ్దాం అంటే అది కూడా లేడీస్ పర్మిషన్ లేదు, సో దాంట్లోకి కూడా వెళ్ళలేకపోయాము. బ్యాక్ టు కట్రా అన్నాం, సింగిల్ రోడ్, చాలా మంది ఆగిపోయారు, అసలు ఎక్కడ ఆగడం లేదు. సగం మంది బ్లాక్ అయితే వాళ్ళు వచ్చేదాకా ఇక్కడ వెయిట్ చేయాలి, అమ్మ నాన్న అందరూ వెనకాల ఉండిపోయారు. సో వీళ్ళు వాళ్ళు ఏదో ఒక వెహికల్ పట్టుకుని ఎదురుకు వచ్చేంత వరకు మేము ఇక్కడ వెయిట్ చేయాలి. బ్యూటిఫుల్ సన్సెట్, సన్సెట్ అయినా చూసావా, చాలా బాగుంది సన్సెట్. వ్యూ ఎంజాయ్ చేసే మూడ్లో అయితే లేం కానీ నిజంగా అయితే వ్యూ చాలా బాగుంది. మోనిష్ బిస్కెట్స్ పెట్టుకో, పెట్టుకు పెట్టుకో, మిసాల్ పెట్టుకో. సో అలా అయితే మా బిగ్ డిసప్పాయింటెడ్ డే కలిసింది. కేబుల్ కార్ మిస్ అవడంతో ఫుల్ గా డిసప్పాయింట్ అయిపోయాం అండ్ ఫైనల్ గా నైట్ కి వచ్చేసి కాట్రాకి రీచ్ అయిపోయాం. ఇది మేము కాట్రాలో ఉండబోయే హోటల్ అండ్ నెక్స్ట్ డే వ్లాగ్ వచ్చేసి వైష్ణోదేవి టెంపుల్ కి వెళ్తున్నాము. ఆ హోల్ డే వ్లాగ్ అంతా మీరు చూడబోతున్నారు, మా జర్నీ ఎలా సాగింది అదంతా కూడా చూడబోతున్నారు. అదెవరు మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ షేర్ కూడా చేయండి. మీకు ఏం నచ్చిందో ఈ బ్లాగ్లో కంపల్సరీ కామెంట్ అయితే చేసి చెప్పండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.